హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ వన్ టీవీ. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా పర్యావరణ సంబంధించి వస్తున్న నూతన సాంకేతిక ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. అదేవిధంగా పర్యావరణాన్ని హాని చేయడం ద్వారా మనం రానున్న రోజుల్లో మానవాళికి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయనే అంశాన్ని మనం మాట్లాడుతూ వచ్చాం. మన జీవితాల్ని ఊహించలేనంత ప్రభావితం చేసే అంశాల గురించి మనం ఈ ప్రోగ్రాంలో మాట్లాడుతూ వస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ బిట్కాయిన్ అనేది హాట్ టాపిక్గా మారింది. అనేక బాలాష్టాల తర్వాత ఇప్పుడు ఇది ఒక ఎకనామిక్ డిస్రప్షన్ దిశగా వెళ్తుంది. కాబట్టి అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, ఈ బిట్కాయిన్ అంటే ఏంటి, ఈ బిట్కాయిన్ ఎలా కొనుగోలు చేయాలి, అదేవిధంగా దీని యొక్క విలువ ఈ రకంగానే పెరిగే అవకాశం ఉంటుందా, అదే రకంగా ఈ బిట్కాయిన్ను ఎవరు మేనేజ్ చేస్తారు అనే అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. మామూలుగా కరెన్సీ నోట్లను కానీ నాణ్యాలను కానీ ఆయా దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు ముద్రించి చలామణిలకు తీసుకొస్తాయి. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఈ పని చేస్తుంది. ఈ సెంట్రల్ బ్యాంకులే ఆ దేశ ఎకనామీలో ఎంత కరెన్సీ చలామణిలో ఉండాలి అనే విషయాన్ని వివిధ రకాల పారామీటర్స్ ఆధారంగా నిర్దేశిస్తాయి. మనం రోజువారీ వాడుతున్న ఈ కరెన్సీ నోట్లకి ఆర్బీఐ గవర్నర్ గ్యారెంటర్గా ఉంటాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే కరెన్సీ నోట్లపై ఈ విషయం ఆర్బీఐ గవర్నర్ సంతకంతో సహా ముద్రించి ఉంటుంది. మెజారిటీ దేశాల్లో ఇదే పద్ధతిలో సెంట్రల్ బ్యాంకుల నియంత్రణలోనే కరెన్సీ అంటే డబ్బు చలామణి అవుతూ ఉంటుంది. కానీ బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు ఎవరి నియంత్రణలోనూ ఉండవు. అసలు వీటికి ఒక భౌతిక రూపం ఉండదు, వాటిని మనం చూడలేం, తాకలేం. ఇవి కేవలం డిజిటల్ డేటా రూపంలో ఉంటాయి. మరి ఎవరి నియంత్రణ లేకపోతే అసలు వీటిని సృష్టించింది ఎవరు, చలామణికి తెచ్చింది ఎవరు అనే సందేహం రావడం సహజం. అసలు ఈ క్రిప్టో కరెన్సీ ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం. బిట్కాయిన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ. 2008లో బిట్కాయిన్ ఏ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అనే పేరుతో 9 పేజీల డాక్యుమెంట్ ప్రచురితమైంది. సతోషి నకమోటో అనే పేరుతో ఈ డాక్యుమెంట్లో బిట్కాయిన్ ప్రతిపాదన చేశారు. అయితే ఈ సతోషి నకమోటో ఎవరు, అమ్మాయా అబ్బాయా, అసలు ఒక వ్యక్త లేదా గ్రూపా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. ఈ డాక్యుమెంట్లో ఈ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందన్న పూర్తి వివరణ ఉంది. 2008లో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయ కరెన్సీ ప్రతిపాదన పెద్ద సంచలనమే అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న కరెన్సీ నోట్లకి బదులు ఈ ఎలక్ట్రానిక్ కరెన్సీకి మారితే రిజర్వ్ బ్యాంక్తో సహా అసలు ఏ బ్యాంకుల అవసరం ఉండదు. సతోషి నకమోటో ప్రతిపాదించింది కూడా ఇదే. ఎటువంటి నియంత్రణ లేని, బ్యాంకుల అవసరం లేకుండా ప్రపంచంలోని ఏ మూల నుండి మరే మూలకైనా క్షణాల్లో పంపే వీలున్న ఒక కరెన్సీని అందుబాటులోకి తేవాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ బిట్కాయిన్. వినడానికి నమశక్యంగా లేకున్నా బిట్కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ లక్ష్యం అదే. అదేలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సాధారణంగా మనకు మన ఫ్రెండ్ ఎవరన్నా ఢిల్లీలో ఉన్నారనుకుందాం, ఆయనకు మనం డబ్బులు పంపాలి. ఎలా పంపుతాము అంటే ఫస్ట్ మన ఆయన అకౌంట్ నెంబర్ తీసుకుంటాం. అకౌంట్ నెంబర్ తీసుకొని ఆయన అకౌంట్లో డబ్బులు జమ చేస్తాము. ఆ తర్వాత ఆయన అక్కడ విత్డ్రా చేసుకుంటారు. ఈ రకంగా మనకు సాధారణంగా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఈ అకౌంట్ నెంబర్ని ఎవరు మేనేజ్ చేస్తారు, బ్యాంక్. అంటే బ్యాంక్ అనేది ఇక్కడ ఇంటర్మీడియటీ వ్యవస్థగా ఉంటుంది అన్నమాట. అదే బిట్కాయిన్లో అయితే బ్యాంక్ అవసరం లేకుండా నేరుగా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఏ దేశం నుంచి ఏ దేశానికైనా డబ్బు పంపించవచ్చు. అదే ప్రస్తుతం మనం వాడుతున్న రూపాయలు కానీ అంతర్జాతీయ ఆమోదం ఉన్న అమెరికన్ డాలర్లు కానీ ఈ పద్ధతిలో బ్యాంకుల అవసరం లేకుండా పంపించే అవకాశమే లేదు. మరి అసలు బ్యాంకుల అవసరం లేకుండా నిమిషాల్లో డబ్బు ఒకరి అకౌంట్లో నుంచి ఇంకొకరి అకౌంట్లోకి పంపడం ఎలా సాధ్యం? సతోషి నకమోటో ప్రతిపాదించిన డిజిటల్ పేమెంట్ సిస్టంలో డబ్బు భౌతికంగా ఉండదు, అది కేవలం ఎలక్ట్రానిక్ డేటా రూపంలో ఉంటుంది. అంటే డబ్బు భౌతికంగా కాకుండా కేవలం డేటా రూపంలో ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి నేరుగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈమెయిల్ రాకముందు మనం ఉత్తరాలని భౌతికంగా పంపేవాళ్ళం. మనం పంపిన ఉత్తరాలని పోస్టల్ డిపార్ట్మెంట్ లేదా కొరియర్ సర్వీసు దాని మీద ఉన్న అడ్రస్ ఆధారంగా ఉత్తరాలను డెలివరీ చేస్తాయి. అయితే ఈమెయిల్లో మనం సమాచారం మాత్రమే పంపుతాం, దానికి ఎటువంటి విలువ ఉండదు. కానీ బిట్కాయిన్ని మనం ఎలక్ట్రానిక్ డేటా రూపంలో పంపినా దానిని మనం కరెన్సీగా పరిగణిస్తాం, కాబట్టి దానికి విలువ ఉంటుంది. మరి అసలు ఈ బిట్కాయిన్ ఎలా సంపాదించాలి, దీనిని ఎవరు ఇష్యూ చేస్తారు? బిట్కాయిన్ని ఎవరు ఇష్యూ చేయరు, దీనిని ఎవరికి వారు సంపాదించుకోవాలి లేదా మరొకరి నుంచి కొనుక్కోవాలి. సతోషి నకమోటో ప్రతిపాదన ప్రకారం కేవలం 2.1 మిలియన్ బిట్కాయిన్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉంటాయి. సతోషి నకమోటో మైనింగ్ అనే పద్ధతి ద్వారా కొత్త బిట్కాయిన్లు అందుబాటులోకి వస్తాయని ప్రతిపాదించాడు. అసలు ఈ బిట్కాయిన్ ఎలా సృష్టించబడుతుంది, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ద్వారా బిట్కాయిన్ ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. దీనిని సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కి డబ్బులు పంపాలంటే బ్యాంక్ అనే మీడియం అవసరం. అంటే మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని బ్యాంకు వెరిఫై చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ బిట్కాయిన్ అనేది ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఒక నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఇందులో ఎవరు మన అకౌంట్ని వెరిఫై చేస్తారు? అలా వెరిఫై చేయడానికే బ్లాక్ చైన్ అనే నెట్వర్క్ క్రియేట్ చేయబడింది. ఈ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కంప్యూటర్లతో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
అలా కనెక్ట్ అయిన ప్రతి కంప్యూటర్ని ఒక నోడ్ గా పరిగణిస్తారు. ఈ నెట్వర్క్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఈ బ్లాక్ చైన్ లోని నోడ్ల ద్వారా వెరిఫై చేయబడుతుంది. అలా వెరిఫై చేయడనే మైనింగ్ అంటారు. ఇలా మైనింగ్ చేసినందుకు గాను కొంత ఫీజు రూపంలో మైనింగ్ చేసిన వారికి వెళ్తుంది. తద్వారా వాళ్ళు కొత్త బిట్కాయిన్లను సంపాదించుకుంటారు. మరి మైనర్లు నిరంతరం మైనింగ్ చేయడం ద్వారా కొత్త బిట్కాయిన్లు క్రియేట్ చేస్తున్నప్పుడు కేవలం 2.1 మిలియన్ కాయిన్లు మాత్రమే చలామణిలో ఉండడం ఎలా సాధ్యం? అది ఎలా అంటే మైనర్ల సంఖ్య పెరుగుతున్నా కొద్దీ వారికి ఇన్సెంటివ్ రూపంలో వచ్చే బిట్కాయిన్లు తగ్గిపోతూ ఉంటాయి. అదే సమయంలో మైనింగ్ ప్రక్రియ కూడా చాలా సంక్లిష్టంగా మారుతూ ఉంటుంది. అసలు ఈ మైనింగ్ అంటే ఏంటంటే బ్లాక్ చైన్లో ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయినప్పుడు అది ఒక సీక్రెట్ మ్యాథమెటికల్ ప్రాబ్లం రూపంలో నెట్వర్క్లోకి వెళ్తుంది. ఆ మ్యాథమెటికల్ ప్రాబ్లంని సాల్వ్ చేయడం ద్వారా మైనింగ్ చేసేవారు ఆ ట్రాన్సాక్షన్ని వెరిఫై చేస్తారు. అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక్కో బ్లాక్లో స్టోర్ చేయబడతాయి. దీనిని పబ్లిక్ లెడ్జర్ అని పిలుస్తారు. ఒక బ్లాక్ పూర్తిగా నిండిన తర్వాత ఇంకో బ్లాక్ క్రియేట్ అవుతుంది. అయితే తర్వాత క్రియేట్ అయిన బ్లాక్ ముందు ఉన్న బ్లాక్ల చివరి ట్రాన్సాక్షన్తో మొదలవుతుంది. అలా నెట్వర్క్లోని అన్ని బ్లాకులు ఒక చైన్లా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ బ్లాక్లోని సమాచారాన్ని హ్యాక్ చేయడం ద్వారా అందులోని లెడ్జర్లని ట్యాంపర్ చేయవచ్చు కదా అనే అనుమానం అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి బ్లాక్లోకి ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్ని మార్చితే అది మొత్తం నెట్వర్క్లోని అన్ని బ్లాకుల్లో కూడా మార్చాల్సి ఉంటుంది. కాబట్టి హ్యాకర్లు ఒక కంప్యూటర్ను అటాక్ చేయగలరేమో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కంప్యూటర్లని హ్యాక్ చేయలేరు. అందుకే ఇది చాలా సేఫ్ అండ్ ట్రాన్స్పరెంట్ అని చెబుతున్నారు. బిట్కాయిన్ లాంచ్ అయిన కొత్తలో మామూలు కంప్యూటర్ల ద్వారా కూడా మైనింగ్ చేశారు. కానీ ఇప్పుడు మైనింగ్ చేయాలంటే చాలా పవర్ఫుల్ కంప్యూటర్లు అవసరం అవుతాయి. అదే సమయంలో మైనింగ్ రేటు కూడా తగ్గిపోవడం వల్ల మొదట్లో వచ్చిన ఇన్సెంటివ్తో పోలిస్తే ఇప్పుడు కొన్ని వేల రేట్లు తక్కువగా వస్తుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు కదా, అలా అన్నమాట. ఇప్పటి వరకు దాదాపు 1.8 మిలియన్ బిట్కాయిన్లు ఇలా మైన్ చేయబడి చలామణిలోకి వచ్చాయి. అయితే ఇప్పుడున్న మైనింగ్ రేట్ ప్రకారం 2.1 మిలియన్ బిట్కాయిన్లకు చేరుకోవాలంటే ఇంకో 120 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. మరి మైనింగ్ కాకుండా బిట్కాయిన్ని ఎలా సంపాదించవచ్చు అంటే బిట్కాయిన్లను అమ్మే వాళ్ళ దగ్గర నుంచి నేరుగా కొనుక్కోవచ్చు లేదా బిట్కాయిన్ ఎక్స్చేంజెస్ నుంచి కొనుక్కోవచ్చు. బిట్కాయిన్ని లాంచ్ చేసిన కొత్తలో దాని విలువ చాలా తక్కువగా ఉండేది. బిట్కాయిన్ని కరెన్సీగా అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. డిమాండ్ లేనప్పుడు ఏ వస్తువు విలువైనా పడిపోవడం సహజం. 2010లో అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ 10,000 బిట్కాయిన్లు ఇచ్చి 2 పిజ్జాలు కొనుక్కున్నాడు. బిట్కాయిన్లను ఉపయోగించి చేసిన మొదటి కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఇదే అని చెబుతారు. అప్పుడు బిట్కాయిన్కి అంతే విలువ ఉంది. ఇప్పటి మార్కెట్ వాల్యూతో పోలిస్తే ఆ 2 పిజ్జాల విలువ సుమారు 4,300 కోట్ల రూపాయలు. అంటే ఆ ప్రోగ్రామర్ తను మైన్ చేసిన బిట్కాయిన్లని ఇప్పటి వరకు ఉంచుకొని ఉంటే అతని ఆస్తి విలువ 4,300 కోట్ల రూపాయలుగా ఉండేది. అయితే అప్పుడు దానిని ఎవరూ గుర్తించలేదు కాబట్టి కేవలం 2 పిజ్జాలు వస్తే చాలని అప్పుడు ఆయన అనుకున్నాడు. దాదాపు 10 ఏళ్ల క్రింద కేవలం సెంటు విలువ కూడా లేని బిట్కాయిన్ రాను పాపులారిటీ, అదేవిధంగా దీని యొక్క విలువ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఇది $54,000 వద్ద ట్రేడ్ అవుతుంది ఒక బిట్కాయిన్ విలువ. ఇది గతంలో ఒకసారి $65,000 కూడా పోయింది. దీని యొక్క విలువ అదేవిధంగా పాపులారిటీ ఎందుకు పెరుగుతూ వస్తుందో ఇప్పుడు చూద్దాం. బిట్కాయిన్ ట్రేడింగ్ 2011లో ప్రారంభమైనప్పుడు దాని విలువ $0.3 వద్ద ప్రారంభమైంది. అక్కడ నుంచి క్రమేపీ దాని విలువ పెరుగుతూ సంవత్సరం చివరి నాటికి $5.27కి చేరుకుంది. బిట్కాయిన్ ప్రారంభ దశలో డిమాండ్ పెంచింది సిల్క్ రోడ్ ట్రాన్సాక్షన్సే. సిల్క్ రోడ్ అనేది ఆన్లైన్ బ్లాక్ మార్కెట్, డార్క్ వెబ్ ఆధారంగా నడిచే డ్రగ్స్, ఆయుధాల వ్యాపారంతో పాటు ఇతర మాఫియా కార్యకలాపాలని సిల్క్ రోడ్గా పిలుస్తారు. 2011లోనే సిల్క్ రోడ్లో బిట్కాయిన్ ట్రాన్సాక్షన్లు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ల మీద ఎవరి నియంత్రణ ఉండదు. ఎవరు ఎవరికి డబ్బు పంపుతున్నారో ఎవరికి తెలీదు కాబట్టి మనీ లాండరింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా సులువైన మార్గంలా తయారైంది. సతోషి నకామోటో ఉద్దేశం అసాంఘిక శక్తులకి ఉపయోగపడడం కాకపోయినా మిగతా ప్రపంచం మొత్తం ఒక కొత్త ఆవిష్కరణని తృణీకారంగా చూస్తున్న సమయంలో చీకటి ప్రపంచమే దాని సామర్థ్యాన్ని గుర్తించింది. అలా బిట్కాయిన్కి డిమాండ్ మొదలై దాని విలువ పెరుగుతూ వచ్చింది. అయితే ఈ ప్రయాణం ఒకే దిశలో సాగిందా అంటే లేదు. మధ్యలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. డిమాండ్కి తగ్గ సప్లై లేనప్పుడు ధర ఎంత వేగంగా పెరిగిందో, డిమాండ్ లేనప్పుడు అంతే వేగంగా పతనమైంది కూడా. విపరీతమైన అస్థిరత్వం మధ్య ఒకే రోజులో బిట్కాయిన్ ధర రెట్టింపైన సందర్భాలు, ఒకే రోజు దాని విలువ 80% పైగా తగ్గిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మధ్యలో ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా స్థూలంగా చూస్తే బిట్కాయిన్ ధర పెరుగుతూనే ఉంది. ఎంతలా పెరిగిందంటే 2012లో కేవలం $0.3గా ఉన్న దాని విలువ 2017 డిసెంబర్ నాటికి $19,783 తాకింది.
అంటే కేవలం 5 ఏళ్ల కాలంలో 65,943 రెట్లు పెరిగింది. అంటే 2012లో ఒక 1,000 రూపాయలు బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే దాని విలువ 2017 నాటికి 6.5 కోట్ల రూపాయలైందన్నట్టు. అదే ఇటీవల ఆల్ టైమ్ హై వాల్యూతో పోలిస్తే 2012లో 1,000 రూపాయలు 2021 నాటికి 21.6 కోట్ల రూపాయలు అయ్యుండేది. అయితే ముందే చెప్పుకున్నట్టు $0.3 నుంచి $65,000కి చేరుకున్న బిట్కాయిన్ ప్రయాణం పూలదారేమీ కాదు. 2017లో $19,783 తాకిన బిట్కాయిన్ ధర ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ 2019 జనవరి నాటికి $3,747కి చేరుకుంది. అంటే ఆల్ టైమ్ హై నుంచి దాని విలువ 81% తగ్గిపోయింది. ఈ బిట్కాయిన్ ప్రయాణంలో కోవిడ్ అనేది ప్రముఖ పాత్ర పోషించింది. నిజానికి ఈ కోవిడ్ ప్రభావానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మొదట్లో బిట్కాయిన్ ధర కూడా చాలా గణనీయంగా తగ్గిపోయింది. February 2020లో $10,000 పైన ఉన్న బిట్కాయిన్ ధర March 13, 2020 నాడు $4,000 దిగువకు పడిపోయింది. అయితే ఇక్కడి నుంచే బిట్కాయిన్ అసలు ప్రయాణం మొదలైందని చెప్పాలి. కోవిడ్ ఫైనాన్షియల్ మార్కెట్లని కుప్పకూల్చిన క్రమంలో బిట్కాయిన్ కూడా ప్రభావితమైన ఆ తర్వాత పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు బిట్కాయిన్ మోడల్ని అంగీకరించడం మొదలుపెట్టారు. మైక్రో స్ట్రాటజీ, స్క్వేర్ లాంటి అమెరికన్ కంపెనీలు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని బిట్కాయిన్కి తరలించాయి. ఆగస్టులో మైక్రో స్ట్రాటజీ $250 మిలియన్లు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటిస్తే అక్టోబర్లో స్క్వేర్ $50 మిలియన్లను పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించింది. ఇక నవంబర్లో పేపాల్ తన ప్లాట్ఫామ్ నుంచి బిట్కాయిన్లను కొనడం అమ్మడం దాచుకోవడం చేయవచ్చని ప్రకటించింది. వరుసగా వచ్చిన ఈ ప్రకటనలతో బిట్కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఒక దశలో $4,000 దిగువనకు పడిపోయిన బిట్కాయిన్ విలువ నెలల వ్యవధిలోనే $19,783 కూడా దాటేసింది. అక్కడి నుంచి బిట్కాయిన్ ప్రయాణం అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఇక January 2021లో టెస్లా అధినేత ఇలాన్ మస్క్ బిట్కాయిన్ మంటల్లో పెట్రోల్ పోశాడు. ఇక నుంచి బిట్కాయిన్లతో టెస్లా కార్లను కొనవచ్చని, టెస్లా $1.5 బిలియన్ని బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తుందని ట్వీట్ చేశాడు. ఇలాన్ మస్క్ ఈ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే బిట్కాయిన్ ధర $5,000 పైగా పెరిగింది. ఇలాన్ మస్క్ ట్వీట్కి ముందు $32,000గా ఉన్న బిట్కాయిన్ అతను ట్వీట్ చేసిన గంటలోపే $37,000 పైకి వెళ్ళడమే కాదు, ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే $65,000 ఆల్ టైమ్ హైని తాకింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గి ప్రస్తుతం $54,000 వద్ద ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ సృష్టించిన ప్రభంజనంతో అటువంటిదే ఇప్పుడు దాదాపు 5,000కు పైగా పుట్టుకొచ్చాయి. అయితే అవి ఏవి బిట్కాయిన్కి పోటీ వచ్చే స్థాయిలో ఏమాత్రం లేవు. యర్న్ ఫైనాన్స్, ఇథీరియం, బీనాన్స్ కాయిన్లు బిట్కాయిన్ తర్వాత ఖరీదైనవిగా ఉన్నా బిట్కాయిన్తో పోలిస్తే అవి చాలా దూరంలో ఉన్నాయి. ఇందులో YFY ఒకటే బిట్కాయిన్కి చాలా దగ్గరగా వచ్చిన క్రిప్టో కరెన్సీ. దీని విలువ ప్రస్తుతం $49,000గా ఉంది. ఇదంతా ఓకే, కానీ అసలు ఇండియాలో ఈ క్రిప్టో కరెన్సీ లీగలా ఇల్లీగలా అన్న సందేహం రావడం సహజం. మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ ఇండియా కానీ ఈ క్రిప్టో కరెన్సీకి అంత సానుకూలంగా లేవు. రిజర్వ్ బ్యాంక్ ఒక దశలో క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఆర్బీఐ నిర్ణయాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. IMAI పిటిషన్ని విచారించిన సుప్రీంకోర్టు ఆర్బీఐ నిర్ణయాన్ని తప్పుబట్టి నిషేధాన్ని ఎత్తివేసింది. సో ఇండియాలో ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయడం లీగలే. అంటే మనం నిర్భయంగా క్రిప్టో కరెన్సీని స్టాక్ మార్కెట్లో షేర్ కొన్నట్టుగా కొనవచ్చు, అలాగే అమ్మవచ్చు. అయితే క్రిప్టో కరెన్సీలని ఇండియా నిషేధించాలన్న ఆలోచన చేస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందిస్తుందన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవి ఊహాగానాలే. దానిపై నిర్దిష్టమైన ప్రకటన ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. అయితే క్రిప్టో కరెన్సీతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది, ఒకసారి ట్రాన్జాక్షన్ జరిగితే తిరిగి దాన్ని క్యాన్సిల్ చేయలేం. అంటే మనం పొరపాటున వేరే ఎవరికైనా పంపితే ఇక అంతే సంగతులు. ఒకవేళ బిట్కాయిన్లో కానీ మరే ఇతర క్రిప్టో కరెన్సీలో కానీ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ప్రస్తుతానికైతే నిర్భయంగా ఆ పని చేయవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లాగానే క్రిప్టో కరెన్సీల్లో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆ ఒడిదుడుకులను తట్టుకోగలం అనుకునే వాళ్ళు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలి. కేవలం బిట్కాయిన్ని కొన్ని వేల రెట్లు పెరిగింది కదా అని సరైన అధ్యయనం చేయకుండా ఇందులో దిగితే నష్టాల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ కంపెనీలు ఎలా సురక్షితమని భావిస్తామో, క్రిప్టో కరెన్సీల్లో కూడా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కాయిన్లను ఎంచుకోవడం ఉత్తమం. అంటే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకొని మనం పెట్టే పెట్టుబడి కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బిట్కాయిన్, ఎథీరియం, బిఎన్బి, YFY ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన కాయిన్లలో కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టాలు రాకుండా చూసుకోవాలి.
మరి ఈ బిట్కాయిన్ ధర ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 45 లక్షల రూపాయల పైమాటే కదా, దీన్ని ఎట్లా కొనుగోలు చేయాలి అని చెప్పేసి అనుమానం రావచ్చు. అయితే ఈ స్టాక్ మార్కెట్లో కూడా లేని ఒక ఫెసిలిటీ మనకు ఈ బిట్కాయిన్ కొనుగోలు చేయడంలో ఉందన్నట్టు. అంటే మనం సాధారణంగా స్టాక్ మార్కెట్లో షేర్ గుంటం తప్పించి అర షేరు పావు షేరు కొనలేము, కానీ బిట్కాయిన్లో మాత్రం బిట్కాయిన్లో 1000వ వంతును కూడా కొనుక్కునే ఫెసిలిటీ మనకు ఉంది. అంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే కూడా దానికి సమానమైన బిట్కాయిన్ని మనం కొనుగోలు చేయవచ్చు. ఒక సతోషిగా పిలిచే బిట్కాయిన్లో 1000000 వంతును కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత డబ్బునైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అంత మొత్తంలో పెట్టుబడి చేయవచ్చు. సో వ్యూవర్స్, ఇప్పటివరకు మనం బిట్కాయిన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇందులోని ముఖ్యాంశాలను మరోసారి మనం చూద్దాం. క్రిప్టో కరెన్సీ అంటే భౌతిక రూపం లేని ఎలక్ట్రానిక్ కరెన్సీ. సతోషి నాకమోటో పేరుతో మొదటిసారిగా 2008లో ఈ క్రిప్టో కరెన్సీ ప్రతిపాదన జరిగింది. పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ పద్ధతిలో బిట్కాయిన్ అనే ప్రత్యామ్నాయ కరెన్సీకి అంకురార్పణ జరిగింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా నడిచే ఈ పద్ధతిలో ప్రస్తుతం 5000కి పైగా క్రిప్టో కరెన్సీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో క్రిప్టో కరెన్సీలు పాపులర్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలుగా రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. బిట్కాయిన్ విలువ గత 10 ఏళ్లలో కొన్ని 1000 రెట్లు పెరిగింది. టెస్లా, పేపాల్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బిట్కాయిన్లను ఉపయోగించి వాటి ఉత్పత్తులు లేదా సర్వీసులు పొందవచ్చని ప్రకటించడంతో క్రిప్టో కరెన్సీలకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కోవిడ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటే క్రిప్టో కరెన్సీలు మాత్రం విపరీతమైన క్రేజ్ని సంపాదించుకున్నాయి. భవిష్యత్తులో సాంప్రదాయ కరెన్సీ స్థానంలో క్రిప్టో కరెన్సీలు వస్తాయన్న అంచనాలు కోవిడ్ తర్వాత మరింత పెరిగాయి. ఇన్నాళ్ళు క్రిప్టో కరెన్సీలని చిన్నచూపు చూసిన సెంట్రల్ బ్యాంకులు సైతం నెమ్మదిగా వాటిని ఆమోదించడం మొదలుపెట్టాయి. సో వ్యూవర్స్, ఇది ఇవాళ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ వన్ టీవీ. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్.